చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా ఎన్నికలకు ఏడెనిమిది నెలలు కూడా లేని సమయంలో ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకున్నాయి ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుతో పరిస్థితులు వేడెక్కాయి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అక్రమాలు జరిగాయని ఏపీ అధికార పక్షం వాదిస్తూ ఉంటే అక్కడ అసలేమీ లేదని టీడీపీ వాదిస్తోంది వాస్తవాలను కోర్టుకు వదిలేసి విషయంలోకి వస్తే చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి ఆ పార్టీ నేతలు మీడియా సమావేశాలు నిర్వహించి మరీ ప్రభుత్వం తీరును ఖండిస్తున్నాయి తటస్థుల వ్యాఖ్యలకు మీడియాలో పెద్ద ఎత్తున కవరేజీ వస్తోంది అయితే ప్రస్తుత పరిస్థితిని మరింత మలుపు తిప్పే పరిణామాలు మున్ముందు జరగనున్నాయి ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటన నుంచి రాగానే చంద్రబాబు అరెస్ట్పై ఏం చెబుతారో చూడాలి అసలు జగన్ లేని సమయంలో చంద్రబాబు అరెస్ట్ జరిగిన సంగతిని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు ప్రస్తుతం పద్నాలుగు రోజుల రిమాండ్లో రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు టీడీపీ శ్రేణులేమో ఆందోళనలకు దిగుతూ ఉంటే ఆయన అభిమానులంతా తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు పార్టీ పరంగా ఆందోళనలు యథావిధిగా సాగుతున్నప్పటికీ లెజిస్లేచర్ పరంగానూ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అందులో భాగంగా ఆ పార్టీకి ఉన్న ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు మూకుమ్మెడిగా రాజీనామా చేస్తే ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లవుతుందని అంటున్నారు గత ఎన్నికలలో టీడీపీ ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది ఉమ్మడి ఏపీలోనూ ఇంత తక్కువ సీట్లు ఆ పార్టీకి ఎప్పుడూ రాలేదు ఇక వీరిలో ఇద్దరు వైసీపీకి మద్దతు పలికారు నికరంగా మిగిలింది ఇరవై ఒక్క మంది అని లెక్కేస్తున్నా వీరిలోనూ కొందరు వైసీపీ సర్కారుకు పరోక్షంగా మద్దతు తెలిపారన్న కథనాలు వచ్చాయి ఆ తర్వాత ఇవేమీ ముందుకు సాగలేదు నిర్ధారణ కాలేదు కాగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో వీరంతా మూకుమడిగా రాజీనామాలు చేస్తే ఆ వేడి మరో రకంగా ఉందనడంలో సందేహం లేదు మరోవైపు గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే విధంగా రాజీనామాలు చేశారు ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించేందుకు బీఆర్ఎస్ నాటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదవులను త్యజించిన సంగతి గుర్తుండే ఉంటుంది ఏపీలో గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో జరిగాయి ఈ లెక్కన సరిగ్గా ఏడు నెలల సమయమే ఉంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజీనామా చేస్తే ప్రధానంగా ప్రజల్లో చర్చకు నిలుస్తారు జాతీయ స్థాయిలోనూ ఈ అంశం చర్చనీయాంశమవుతుంది మీడియాకు ఎక్కుతుంది ఇంకో విషయం ఏంటంటే సాధారణ ఎన్నికలు అతి సమీపంలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండదు ఏ విధంగా చూసినా టీడీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు సరైన నిర్ణయం మరి దీనిపై పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి